अंदर की हाय अंडी नैन पुनीत वाल स्कूल की बैलदेरी वेतून पुनीत वाल स्कूलों वाली की कोविड वैक्सीनेशन अन्टी सो सिक्स्थ क्लास नीचे टेन्थ क्लास वर की पिलरी कोविड वैक्सीनेशन चुनारे सो पेरेंट्स खच्चितंगा रावाली पिल्ललु अंटे पेरेंट्स पक्कन उंटे बागुंटुंदि कदा अनेसि अलागे वच्चेटप्पुडु आ पिल्ललकु संबंधिंचिन आधार कार्डु तीसुकुरम्मन्नारन्नमाट वाळ्ळकि संबंधिंचिन आधार कार्डु प्लस मनं एलागू रिजिस्ट्रेशन कोसं मन मोबाइल नंबर लव इस्तां काबट्टि अदंडि सो वाळ्ळु 10:30 टाइम चेप्पारंडि नेनु ओक हाफ अवर् मुंदुगाने बयलुदेरि वेल्तू उन्नानु अन्नमाटंडि नाकु चाला डौट्लु उन्नायंडि एं वैक्सीन वेस्तारु एंटि पिल्ललकि పెద్దవాళ్ళకి వేసేదేనా లేదంటే వాళ్ళకి సపరేట్గా వేరేది ఉంటుందా మళ్ళీ ఎన్ని డోసులు ఉంటాయి ఏంటి అని నాకు మనసులో రాత్రంతా చాలా వాడు చెప్పినప్పటి నుంచి మెసేజ్ కూడా పెట్టారండి స్కూల్ నుంచి ప్లస్ వాడు చెప్పినప్పటి నుంచి కూడా నాకు చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట మళ్ళీ ఎన్ని డోసులు ఉంటాయి ఏంటి ఎప్పుడు వేయించాలి ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు సో ఇలా అన్ని అనుమానాలన్నీ ఉన్నాయన్నమాట అండి సో ముందుగా వెళ్తే అడగటానికి బాగుంటుంది కదా అనేసి నేను బయలుదేరి కొంచెం ముందుగానే వెళ్తూ ఉన్నానన్నమాట ఇది స్కూల్కి కొంచెం ముందండి చాలా రోజుల తర్వాత నేను స్కూల్కి వెళ్తున్నానండి సో అక్కడ కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది తీసానన్నమాట వీడియో దగ్గర దగ్గర నా డెలివరీ తర్వాత నేను ఫస్ట్ టైం ఇప్పుడే వెళ్తున్నానండి స్కూల్కి డెలివరీ అయిన తర్వాత ఇంతవరకు వెళ్ళలేదు ఒకటి రెండు సార్లు అవసరమైతే కూడా వాళ్ళ నానే వెళ్ళారు కానీ నేను వెళ్ళలేదన్నమాట సో అందుగురించి ఈరోజు వ్యాక్సినేషన్ కోసం అని వెళ్తూ ఉన్నానన్నమాట అండి నేను డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మీకు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వీడియో చేస్తానండి వీడియో చేసి మీకు పెడతాను నా డౌట్లన్నీ మోస్ట్లీ చాలామంది తల్లిదండ్రులకు ఉండొచ్చండి సో నేను ఇప్పుడు క్లారిఫికేషన్ చేసుకున్నాను కాబట్టి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తానండి నాకు తెలిసిన వరకు నేను కనుక్కున్న వరకు మీకు షేర్ చేయడానికి చేస్తానండి ఇంతకుండి వచ్చి వెయిట్ చేస్తున్నారన్నమాట అండి ఇంకా క్లాసెస్కి స్టార్ట్ అవ్వలేదు సిక్స్త్ అయిపోయిన తర్వాత సెవెంత్ క్లాస్ కానీ చెప్పారన్నమాట సో మేము వెళ్ళి అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నానమాట అండి కొంచెం తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడుతూ ఉన్నాను సో ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ యాడ్ చేస్తానండి ఇంటికి వెళ్ళేవరకు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ డీటెయిల్డ్గా మీకు మొత్తం అంతా విషయాలంతా చెప్తానండి ఓకే అండి లేదండి వెయిట్ చేయట్లేదు
అందరికీ హాయ్ అండి. చూసారు కదండి, నేను స్కూల్కి వెళ్ళాను పునీత్కి వ్యాక్సినేషన్ వేయించడానికండి. తనకి కోవిడ్ వ్యాక్సిన్ వేయించామన్నమాట. సో నాకు చాలా డౌట్లు ఉన్నాయండి, పిల్లలకి కోవిడ్ వ్యాక్సిన్ ఏదేస్తారు, పెద్దవాళ్ళకి వేసింది ఎలా, లేకపోతే పిల్లలకి వేరే దొరుకుతుందా అనేసి నాకు చాలా డౌట్లు ఉన్నాయన్నమాట. యాక్చువల్గా నేను వాళ్ళ ప్రిన్సిపల్ మేడం గారిని అడిగినప్పుడు కూడా మేడం అన్నారు నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు మేడం, వాళ్ళు వచ్చిన తర్వాత అడుగుతాము వాళ్ళని అని అన్నారన్నమాట. సో అందుగురించి అని చెప్పేసి యాక్చువల్గా వాళ్ళకి 10:30కి టైం చెప్పారన్నమాట వ్యాక్సినేషన్ టైము. సో నేను ఒక 1/2 hour ముందుగానే బయలుదేరి వెళ్ళానండి స్కూల్కి, ఎందుకంటే అక్కడ మనం డీటెయిల్డ్గా కనుక్కోవడానికి ఉంటుంది కదా అనేసి. సో నాకు తెలిసిన అలాగే చాలామందికి తెలియక పోయి ఉండొచ్చండి, అంటే పిల్లలకి ఏం వ్యాక్సిన్ ఇస్తారు ఏంటి అనేది నాలాగే చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనకి తెలుసు కదండి, ఇప్పుడు మనకి ఇండియాలో మనం వేసుకునే వ్యాక్సిన్స్ కొంతమందికి కోవాక్సిన్ వేశారు, కొంతమందికి కోవిషీల్డ్ వేశారు. సో పిల్లలకి అది వేరు కదండి, వేరేది వేస్తారు. సో అందుగురించి అది ఏ వేస్తారు ఏంటి నేను కనుక్కుందామనేసి వెళ్ళి అడిగాను అనమాట. సో అక్కడ వాళ్ళ స్టాఫ్ వస్తారు కదండి, మెడికల్ స్టాఫ్ వస్తారు కదా, వాళ్ళని అడిగి కనుక్కున్నాను అనమాట. సో అది నాలాగే ఎవరైనా తెలియకుండా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. యాక్చువల్గా చాలా రోజులు అయింది నేను ఇలాగా ఫేస్ టు ఫేస్ మీకు వీడియో చేసి మాట్లాడేసి. సో అందుగురించి ఇన్ఫర్మేషన్ వీడియో అండి, అందుకే ఇన్ఫర్మేషన్ నాకు తెలియకుండా కొంతమంది కంగారు పట్టుంటారు, వ్యాక్సిన్ వేయించాలా వద్దా, ఏం వేస్తారు, మళ్ళీ ఎప్పుడు ఉంటుంది, ఒక డోసేనా రెండు డోసులు ఉంటాయా, ఎప్పుడెప్పుడు వేయించాలి ఏంటి అని డౌట్ ఉంటుంది కదా, మళ్ళీ ఏదైనా వేయించిన తర్వాత ఏమైనా తినకూడనివి తిన్నవి ఏమైనా ఉంటాయా అనేసి. సో అందుగురించి అందరికీ ఒక క్లారిటీ ఉంటుంది అని నేను టెన్షన్ పడ్డాను, నేను ఆలోచించాను కదా. సో అందుగురించి ఒక ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దాం అనేసి. సో పిల్లలకైతేను సపరేట్గా వ్యాక్సిన్ ఉంటుందండి, కార్బోవ్యాక్స్ అనేసి వేరే వ్యాక్సిన్ ఉంటుందన్నమాట. సో ఆ వ్యాక్సినే ఇప్పుడు పునీత్కి వేశారు. యాక్చువల్గా అది 12 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ మధ్యలో ఉండే పిల్లలకి అదే వ్యాక్సిన్ వేస్తారంటండి, కార్బోవ్యాక్స్ అనేసి. నేను ఆ వైల్ ఏదైతే ఉందో, ఆ మెడిసిన్ ఏదైతే ఉందో, అది ఆ పిక్ని కూడా నేను పెడతానండి మీకు వీడియోలోనే చూడండి. సో ఆ వ్యాక్సిన్ వేశారండి, సేమ్ అది కూడా 2 doses ఉంటుందండి. వేయించిన తర్వాత మళ్ళీ 28 డేస్కి, అంటే ఈరోజు ఒక డోస్ వేయించామంటే మళ్ళీ 28 డేస్కి సెకండ్ డోస్ వేయించాలన్నమాట పిల్లలకి. సో అదే చెప్పారు వాళ్ళు కూడా. ఇంకా ఏం పెట్టచ్చు ఏం పెట్టకూడదు అంటే మెడిసిన్ ఏంటంటే ఒకవేళ వాళ్ళకి కొంచెము చెయ్యి పెయిన్గా కానీ లేదంటే కొంచెము ఫీవరిష్గా అట్లా ఫీవర్ రావడం అట్లా ఏమైనా ఉంటే, వాళ్ళు పిల్లలు కాబట్టి 12 ఇయర్స్ పిల్లలు కాబట్టి వాళ్ళకి పారాసిటమాల్ టాబ్లెట్ 500 mg వేయమని చెప్పారనమాట మెడికల్ స్టాఫ్. అంటే వ్యాక్సినేషన్ చేసిన వాళ్ళకి అవసరమైతేనేనండి పారాసిటమాల్ 500 mg వేయమని చెప్పారు, లేకపోతే ఏం అవసరం లేదని చెప్పారనమాట. ఫీవర్ వచ్చినా లేదంటే పెయిన్ అట్లా అనిపించిన పిల్లలకి పారాసిటమాల్ 500 mg. ఆ తర్వాత ఏంటంటే ఏమన్నా పెట్టొచ్చా పెట్టకూడదా అని అడిగినప్పుడు ఏమైనా తినిపించినవి ఉన్నాయనంటే మాత్రం కొంచెము నాన్ వెజ్ మాత్రం ఒక 2 days అవాయిడ్ చేయమని చెప్పారనమాట, ఒక 2 days వద్దు అని చెప్పారు. అంటే ఫీవర్ వచ్చే ఛాన్స్ అది ఉంటుంది కదా, ఎందుకు రిస్క్ అన్నట్టు ఒక 2 days వద్దు నాన్ వెజ్ అని చెప్పారనమాట. సో ఆ తర్వాత కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోమని చెప్పారు, అంటే ఇప్పుడు సమ్మర్ కూడా కదండి, ఇంకా ఈ టైంలో మామూలుగానే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సో వ్యాక్సినేషన్ వేసినప్పుడు మనకి డిహైడ్రేషన్ అది కాకుండా కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకోమని చెప్పారనమాట. సో అదే అండి, కొంచెం వాటర్ చల్లగా మజ్జిగ కానీ లేదంటే వాటర్ కానీ వాటర్ ఎక్కువే తీసుకోవచ్చండి, లేదంటే మన ఇష్టం అండి. కొంచెం చల్లదనం రావడం కోసం ఏమైనా కొంచెం కొబ్బరి బోండం కానీ లేదంటే వాటర్ వల్ల కానీ ఏమైనా తినొచ్చు. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే వాటర్ బాగా తాగించండి, ఎక్కువ వేడి రాకుండా ఉండడానికి అన్నట్టు చెప్పారనమాట. అంతే అండి, ఇప్పుడు పిల్లలకైతే పెద్దవాళ్ళలాగా సేమ్ వ్యాక్సిన్ కాదండి, వాళ్ళకి సపరేట్ వ్యాక్సిన్ ఉంది, దాని పేరు కార్బోవ్యాక్స్ అనమాట. సో నేను ఆ వైల్ కూడా నేను పెడతానండి మెడిసిన్, ఒకవేళ నేను ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు మీకు తెలిసిన తెలియకపోయినా కార్బోవ్యాక్స్ అనేసి వైల్ అనమాట. ఆ ఫోటో తీసుకున్నాను నేను, వాళ్ళకి పర్మిషన్ అడిగి తీసుకున్నాను. సో అది నేను మీకు పెడతాను పిక్ ఇందులో. ఆ తర్వాత అందులో కూడా 2 doses ఉన్నాయండి మనలాగే. సో ఇప్పుడు 1st dose వేసిన తర్వాత 28 డేస్కి 2 doses వేయాలన్నమాట.
రసం అలాగే ఇంకా నాన్ వెజ్ మాత్రం ఒక 2 డేస్ అవాయిడ్ చేయమని చెప్పారు, పెట్టుకుని ఉండమని చెప్పారు. తర్వాత కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోమని చెప్పారండి. వాటర్ కానీ లేదంటే వాటర్కి సంబంధించిన ఫుడ్ ఏదైనా కొంచెం ఇట్లా వాటర్ మెలన్ కానీ లేదంటే కొబ్బరి బొండాలు కానీ ఇలాగ ఎక్కువ వాటర్ తాగితే ప్రిఫరెన్స్ అండి, మంచిగా ఉంటుంది. సో అదే అండి. సో ఇంకా అన్ని పాయింట్లు నేను డౌట్ పడ్డ పాయింట్లని నేను మీకు చెప్పానని అనుకుంటున్నానండి. అంతే అండి. ఒకవేళ ఫీవర్ ఇష్ట అట్లా అనిపిస్తే మాత్రం పారాసిటమాల్ 500 mg వేయమని చెప్పారనమాట స్టాఫ్. నేను అడిగి కనుక్కున్న డీటెయిల్స్ ఇవే అండి. అదే అండి, పిల్లలకి పెద్దవాళ్ళకి సేమ్ వ్యాక్సిన్ కాదండి, వాళ్ళకి వ్యాక్సిన్ మారింది, వేరే పేరుతో ఉంది, కార్బోవ్యాక్స్ అనేసి వాళ్ళకి వ్యాక్సిన్ అనమాట. సో వాళ్ళకి 2 డోసులు 28 డేస్ డ్యూరేషన్లో, ఈరోజు ఒక వ్యాక్సిన్ వేయించుకుని మళ్ళీ 28 డేస్కి సెకండ్ వ్యాక్సిన్ వేయించాలి. ఒకవేళ వాళ్ళకి ఫీవర్ ఇష్ట కానీ లేదంటే చేయి పెయిన్గా కానీ అట్లా అనిపిస్తే పారాసిటమాల్ 500 mg వేసుకోవాలి. వాటర్ బాగా తాగాలండి, మనకి డిహైడ్రేషన్ రాకుండా బాడీకి వేడి చేయకుండా వాటర్ బాగా తాగాలి. తర్వాత ఏంటంటే ఏదో చెప్పాలంటే మర్చిపోయానండి కరెక్ట్గానే. తర్వాత ఏంటంటే నాన్ వెజ్ అండి, నాన్ వెజ్ మాత్రం ఒక 2 డేస్ అవాయిడ్ చేయమని చెప్పారు. అంటే మంచిది కదండి, టక్కన్ ఫీవర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం భయపడకుండా. సో నాన్ వెజ్ ఒక 2 డేస్ అవాయిడ్ చేయాలండి. అంతే అండి, సింపులేనండి. నేను కనుక్కున్నవి, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. సో నేను స్కూల్కి వెళ్ళి పునీత్కి దగ్గరుండి నేను దగ్గరుండి వ్యాక్సిన్ వేయించానండి. వాడికి నేను ఇంటి నుంచి వాటర్ తాగమని చెప్పాను ఎక్కువగానే, అక్కడ కూడా వాడికి డ్రింక్ తీసిచ్చాను, బాదం మిల్క్ అది తీసిచ్చాను. వాడు కొబ్బరి బొండం అవి అంత ఇష్టంగా తాగడండి. ఇంట్లో బలవంతం కోర్స్ అయితే తాగుతాడు, కానీ మళ్ళీ స్కూల్లో ఎందుకులే అందరం ఉందనేసి నేను ఇంకా బాదం మిల్క్ అయితే వాడికి ఎలా ఇష్టం అనేసి అది తీసిచ్చాను అనమాట. తాగేస్తూ ఉంటే వచ్చేసాను రిటర్న్ ఇంటికి. సో అంతే అండి, తప్పకుండా వ్యాక్సిన్ అయితే వేయించండి మీ పిల్లలకి కూడా, ఎందుకంటే మంచిదండి. ఇప్పుడు ఇంకా కోవిడ్ పోలేదు కదండి, కాబట్టి ఒకవేళ వేయించాలా వద్దా, వేయిస్తే ఏం వేస్తారు అని మీకు ఒకవేళ డౌట్ ఉంటే వ్యాక్సినేషన్ మాత్రం తప్పకుండా వేయించండి, ఇబ్బంది ఏం లేదండి. మనం వేయించుకున్నాం కదా, వాళ్ళు కూడా వేయించడమే ఖచ్చితంగా. సో వాళ్ళకి మనకి వ్యాక్సిన్ వేరేనండి, డోసెస్ అయితే 2 డోసులు ఉంటాయండి. సో ఓకే కదండి. ఇంకా నేను నాకు వచ్చిన డౌట్లు అయితే ఇలాగే ఉంటాయి. మోస్ట్లీ చాలామంది తల్లులకి ఇవే డౌట్లు వస్తాయనే ఉద్దేశంతో నేను చెప్పానండి. అన్ని పాయింట్లు నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. ఓకే అండి, ఈరోజు వీడియో కూడా పెడతానండి. ఓకే అండి, బాయ్.